వినాయక చవితి వచ్చేసింది శుద్ధ చవితి వినాయకుడి పుట్టినరోజు సందర్భంగా ప్రతి వాడలో ఘనంగా గణేష్ నవరాత్రి ఉత్సవాలు జరుపుకుంటారు ఎవరైతే వినాయకుడి పూజ చేస్తారో వారు తప్పనిసరిగా గుంజీలు తీస్తుంటారు డొటైతే దీని వెనుక పెద్ద రహస్యమే ఉందంటున్నాయి పురాణాలు అసలు అదేంటో ఇప్పుడు తెలుసుకుందాం శివుణ్ణి చూడటానికి శ్రీమహావిష్ణువు కైలాసానికి వెళ్తాడు అయితే విష్ణువు తన ఆయుధమైన సుదర్శన చక్రాన్ని పక్కకు పెట్టి శివునితో ముచ్చపెడుతుంటే వినాయకుడు ధగ ధగలాడుతున్న సుదర్శనచ్రాన్ని తీసుకుని మింగేస్తాడు ఆ తర్వాత విష్ణుదేవుడు నా సుదర్శన చక్రం కనిపించడం లేదంటూ చాలా వెతుకుతాడు అప్పుడు నిమ్మలంగా వినాయకుడు నేను మింగేసాగా అని చెప్తాడు ఎంత బతిమిలాడినా ఇవ్వడు దీంతో అతన్ని చేసుకోవడానికి విష్ణువు గుంజీలు తీస్తాడు డొట్ విష్ణువు గుంజీలు తీస్తుంటే వినాయకుడి చాలా నవ్వస్తుంది అలా పగలబడి నవ్వడంతో ఒక్కసారిగా సుదర్శన చక్రం బయటకు వచ్చేస్తుంది అయితే అలా వినాయకుడికి గుంజీలు అంటే చాలా ఇష్టం